కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో మెడికల్ కాలేజీ పరిస్థితి, ఎంబీబీఎస్ సీట్ల పెంపు వంటి అంశాల గురించి ఆర్టీఐ చట్టం కింద కేంద్రాన్ని కోరారు రవికుమార్ యనగండి. కేంద్రం ఇచ్చిన సమాచారం ప్రకారం ఏపీలో ఉన్న 3 కాలేజీలలో మొత్తం 150 సీట్లు పెంచగా తెలంగాణ, కేరళ తదితర రాష్ట్రాలకు సీట్లు పెంచలేదని తెలిపారు. ఇక ఫేజ్ 2 కింద పీజీ సీట్ల పెంపుదల కొత్త కోర్సులకు 1840 కోట్లతో 1741 సీట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. అయితే ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడుతో పాటు ఒడిశా, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలను పరిగణలోకి తీసుకోలేదన్నారు రవికుమార్ యనగండి. గత 2 సంవత్సరాల నుంచి దేశంలో కరోనా లాంటి విపత్తులు సంభవించడం, భవిష్యత్తులో కూడా ఇలాంటి వైరస్లు విస్తృతంగా వస్తాయన్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య రంగం మీద నిధులు ఎక్కువ కేటాయించడమే కాకుండా అవి సాధారణ ప్రజలకు ఎఫర్డబుల్ ప్రైస్ లో అందేట్టుగా చూడాల్సిన బాధ్యత ఉంది. అయితే ఈ నేపథ్యంలో గత బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నుండి 2014 నుండి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆధీనంలో ఉన్న జిల్లా ఆసుపత్రులు లేదా రెఫరల్ హాస్పిటళ్లను వాటిని మెడికల్ కాలేజీలుగా మార్చేందుకు మొత్తం 42,000 కోట్ల రూపాయల చిల్లర కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 157 కళాశాలలు మెడికల్ కాలేజీలని అనుబంధంగా ఆసుపత్రులని కేటాయించింది. దాంట్లో మనం జాబితాను ఒకసారి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్కు మొదటి 3 విడతలో మాత్రం 3 కాలేజీలు ఇచ్చారు. తెలంగాణకి, కేరళకి ఒక్క కాలేజీ కూడా కేటాయించలేదు. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా త్రిపుర లాంటి రాష్ట్రాలను విస్మరించారు కొన్ని రాష్ట్రాలని. ఇది అంతా మొత్తం ఒకసారి మనం పరిశీలిస్తే రాజస్థాన్, మధ్యప్రదేశ్ లేదా బీజేపీకి సానుకూలంగా ఉన్న ఎన్నికల సమయంలో 3 ఫేజ్, 2 ఫేజ్లో తమిళనాడు లాంటి రాష్ట్రాలకి, ఈ కర్ణాటక లాంటి రాష్ట్రాలకి ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే దీనికి ఒక ప్రామాణికం మెడికల్ కాలేజీల ఫెసిలిటీ. మెడికల్ కాలేజీ అంటే ఓన్లీ కళాశాలే కాదు.